ఈరోజు మురళి డేటు తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఈ పాత ప్రపంచంలో ఏ ఇతర ఆశను ఉంచుకోకండి భవిష్యత్తులో ఉన్నతమైన పదవిని పొందేందుకు కేవలం నిర్మోహులుగా అవ్వాలి తండ్రిని స్మృతి చేయండి మరియు పవిత్రముగా ఉండండి అని బాబా అంటున్నారు ఈరోజు మురళిలోని ప్రశ్న తండ్రి చూపించే చక్కని సరళమైన దారి ఏది ఏ విషయంతో తండ్రికి సంబంధం లేదు సమాధానము తండ్రి పిల్లలకు శాంతి ధామము సుఖ ధామానికి వెళ్ళే సరళమైన చక్కని మార్గాన్ని తెలియజేస్తున్నారు పిల్లలు కేవలం తండ్రిని స్మృతి చేయండి పవిత్రముగా ఉండండి అయితే మీ ముందుకు ఏదైనా విపత్తు వచ్చినా దుఃఖము లేక రోగము వచ్చినా దివాళా తీసిన ఇవన్నీ మీరు చేసుకున్న మీ కర్మల లెక్కాచారాలు వీటితో తండ్రికి ఎలాంటి సంబంధము లేదు తండ్రి యుక్తులు తెలియజేస్తారు కర్మ బంధనాల నుండి విడుదలయ్యేందుకు ఎవరంతటో వారో పిల్లలందరూ కృషి చెయ్యాలి చేయాలి అని బాబా అంటున్నారు రెండవ ప్రశ్న కొంతమంది పిల్లలు ఏ ఒక్క కారణం వలన సేవకు అర్హులుగా అవ్వరు సమాధానము మాకంతా తెలుసు అనే తేలిక నష్టం ఉంటుంది లోపల మాయా అనే పురుగు తొలుస్తూ ఉంటుంది ఈ కారణం వలన వారు సేవకు యోగ్యులుగా అవ్వలేరు పాట దుఃఖ ప్రపంచం వెళ్ళిపోయింది వంశాంతి సంతోషం మరియు దుఃఖము ఇప్పుడు ఇది రావణ రాజ్యము రావణ రాజ్యం అని దేనిని అంటారో కూడా మనుషులకు పూర్తిగా తెలియదు తండ్రి వచ్చి దుఃఖం ఎప్పుడు ఉంటుందో సుఖం ఎప్పుడు ఉంటుందో పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఈ రావణ రాజ్యంలో దుఃఖము ఉంది సంతోషము ఉంది ఇప్పుడిప్పుడే సంతోషం ఉంటుంది ఇప్పుడిప్పుడే దుఃఖం వచ్చేస్తుంది పుత్రుడు జన్మిస్తే సంతోషం మరణిస్తే దుఃఖము సన్యాసులు కూడా ఇక్కడి సుఖము కాకిరెట్టకు సమానము అంటారు అందువలన తప్పకుండా దీనిని దుఃఖ ప్రపంచము అని అంటారు అయితే సదా సుఖముండే ప్రపంచము దుఃఖానికి నామరూపాలు కూడా లేని ప్రపంచము సత్యయుగంలో ఉంటుంది అని ఎవరికీ తెలియదు ఇప్పుడు ఇది ఖచ్చితంగా రాత్రి అని పిల్లలైన మీకు తెలుసు రాత్రి దుఃఖమునిచ్చేది దీనిని రావణరాత్రి అని అంటారు రావణుడు వస్తూనే భక్తి మార్గం ప్రారంభమైపోతుంది వికారాలు ప్రారంభమైపోతాయి ఇప్పుడు మనం సదా సంతోషంగా ఉండేందుకు పురుషార్థం చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు భవిష్యత్తులో ఉన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థం చెయ్యండి ఇక ఏ ఇతర ఆశలు ఉంచుకోకండి అనంతమైన తండ్రి నుండి ఏమి లభిస్తుందో పిల్లలకు తెలియనే తెలియదు ఏం లభిస్తుందో తండ్రి స్వయంగా వచ్చి తెలియచేస్తారు పరమాత్మ నుండి ఏమి లభిస్తుందో ప్రపంచంలోని వారికి తెలియదు సుఖము దుఃఖము రెండు వారే ఇస్తారు అని భావిస్తారు తండ్రి చెప్తున్నారు నేనైతే సదా సుఖమునిచ్చేందుకే వస్తాను మీరు కేవలం శ్రీమతాన్ని అనుసరించండి నేను మీకు శాంతి సుఖ సుఖధామానికి దారిని తెలియచేసేందుకే వచ్చాను ఆ దారిలో నడవడం మీ కర్తవ్యము ఇక ఏ కష్టాలు దారిలో వస్తాయి ప్రపంచమంతా కష్టాలలోనే ఉంది తండ్రి అంటున్నారు నేను చక్కని స్పష్టమైనటువంటి దారిని మీకు చూపిస్తాను అది చాలా సహజమైన దారి అయితే ఇక ఆపదలు కష్టాలు దుఃఖము రోగాలు మొదలైనవి ఏవైతే వస్తాయో దివాళా తీస్తారో ఇవన్నీ మాత్రం మీ కర్మల లెక్కాచారాలు ఇవి ప్రతి ఒక్కరూ అనుభవించే తీరాలి వీటితో నాకు సంబంధం లేదు అని బాబా అంటున్నారు ఈ సమయంలో ఏవైనా అటువంటి పాపకర్మలు చేస్తే దుఃఖం అనుభవించవలసి వస్తుంది నేను మీకు దారిని తెలిపేందుకు వచ్చాను నా ఆజ్ఞ ఏమిటి అంటే తండ్రినైన నన్ను స్మృతి చేయండి ఎందుకంటే వాపస్ వెళ్ళాలి ఎంతవరకు కోట్లాడుకుంటూ జగడాలు ఆడుకుంటూ ఆయుష్యం అంతా పోగొట్టుకున్నారు నేను చక్కటి దారిని చూపిస్తాను నన్ను స్మృతి చెయ్యండి పవిత్రంగా ఉండండి పవిత్రముగా ఎలా ఉండాలో దానికి యుక్తులు కూడా తెలియచేస్తాను కష్టపడి పురుషార్థం చేయడం మీ కర్తవ్యము ఇవన్నీ పిల్లలైన మీ కర్మ బంధనాలు తండ్రి అంటున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి స్త్రీకి తన పతి పట్ల పిల్లల పట్ల చాలా మోహం ఉంటుంది కానీ వాటి నుండి అవ్వడము నిర్మోహులుగా అవ్వడం పిల్లల యొక్క కర్తవ్యము తండ్రి కేవలం రెండు విషయాలు చెప్తున్నారు సంపూర్ణ వారసత్వం తీసుకోవాలి అంటే మొదటిది తప్పకుండా పవిత్రముగా అవ్వాలి రెండవది యోగంలో ఉండాలి ఏ విషయంలోనైనా ఎవరైనా మీతో కోట్లాడితే అది మీ కర్మల లెక్కాచారము మీరు పవిత్రంగా ఉండాలనుకుంటే ప్రభుత్వం కూడా ఆపలేదు మీరు ఇల్లు వాకిళ్ళు వదలకుండా తండ్రి మార్గం చూపిస్తారు గృహస్థి వ్యవహారంలోనే ఉండాలి కానీ పవిత్రులుగా ఉండాలి యోగంలో ఉండాలి మనుషులు పవిత్రంగా ఉండడం చాలా కష్టము అని భావిస్తారు ఎందుకంటే ఇటువంటి శిక్షణ ఇంతవరకు ఎప్పుడూ ఎవ్వరు ఇవ్వలేదు భలే చాలామంది బాల బ్రహ్మచారులుగా కూడా ఉంటారు కానీ ఇక్కడ గృహస్థి వ్యవహారంలో ఉంటూ కూడా పవిత్రముగా ఉండాలి ఇది ఇక్కడ నియమము కుమారులు పవిత్రముగానే ఉంటారు వారికైతే ఇది చాలా సులభము పవిత్రంగా ఉండండి గృహస్థంలోకి వెళ్ళకండి ఇందులో కేవలం ధైర్యం ఉండాలి మేము భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసేందుకే పవిత్రంగా ఉండాలనుకుంటున్నాము అని మీరు చెప్పవచ్చు ఇందులో భారతదేశం యొక్క కళ్యాణమే ఉంది పవిత్రత మాకు వారసత్వంగా లభిస్తుంది అని మీరు చెప్పగలరు ఇది వారసత్వం తీసుకునే విషయము సత్యయుగంలో పవిత్రమైన ప్రపంచం ఉండేది సంగమయుగంలో ఎవరైతే పవిత్రంగా అవుతారో వారే పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు ప్రపంచమంతా పవిత్రంగా ఎలా అవుతుంది అన్న ప్రశ్నే లేదు అని బాబా అంటున్నారు ఇప్పుడు అందరికీ ఇది కయ్యామత్త సమయము ఇప్పుడు అందరూ లెక్కాచారం చుక్తా చేసుకుని తిరిగి వెళ్ళాలి అందరూ వచ్చి జ్ఞానం తీసుకోరు ఎవరైతే సహజ రాజయోగాన్ని నేర్చుకుంటారో వారు మాత్రమే బాబా నుండి వారసత్వాన్ని పొందగలుగుతారు ప్రపంచంలోని వారే కాదు మొత్తం భారతదేశంలోని వారందరూ కూడా జ్ఞానం విని ధారణ చెయ్యలేరు అయితే ఏదైనా గొడవలుంటే వాటిని పిల్లలైన మీరు మీ యోగా బలం ద్వారా నిర్మూలించాలి ఎవరికైతే కొంత మమకారం ఉందో నిర్మోహులుగా తయారవ్వలేదో ఆ శక్తి లేదో వారు దెబ్బలు తినవలసి వస్తుంది ఒక గోపిక చాలా కన్నీరు కార్చింది అని బాబాకు సమాచారం అందింది బాబా అంటున్నారు ఈ ఏడవడం వలన ఏమవుతుంది తండ్రి అయితే చాలా యుక్తులు తెలియజేస్తారు నేను పవిత్రంగా ఉండాలనుకుంటున్నానని మిగిలిన ఏ సేవ చేసేందుకైనా రెడీగా ఉన్నాను అని మీ పతికి చెప్పండి యుక్తిగా మిమ్మల్ని మీరు విడిపించుకోవచ్చు కానీ మొదట మీ హృదయంలోని మమకారం తెగిపోవాలి కదా మాతలకు వారి పతిపై పిల్లలపై చాలా మోహం ఉంటుంది మళ్ళీ ఎవరైనా వదిలించండి అని అంటారు ఇందులో ఏడవడము ఆర్తనాదాలు చేయడం అవసరం అవసరమేమీ లేదు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము ఎవరైనా ఒక స్త్రీకి మంచి భర్త పిల్లలు ఉన్నారనుకోండి గృహస్థ వ్యవహారంలో ఉండి ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయ్యి చూపించండి అని తండ్రి అంటున్నారు కావున పతికి అర్థం చేయించి వశం చేసుకోవలసి ఉంటుంది లేకుంటే జవాబు ఇవ్వవలసి వస్తుంది అయితే నిర్మోహులుగా అయినప్పుడే వశం చేసుకోగలుగుతారు కావాలనుకుంటే ఒక్క సెకండులో నిర్మోహులుగా అవ్వలేరు లేకుంటే జీవితం అంతా అవ్వలేరు అంటున్నారు బాబా వదిలిన తర్వాత కూడా చాలామందికి మమకారము నశించదు మోహము ఆ వైపుకు పోతూనే ఉంటుంది కావున ఆ స్థితి ఉండదు కావున మొట్టమొదట శివుబాబా చెప్తున్నారు మీరు మొదట మోహాజీతులుగా అవ్వండి అని ఊరికే కర్మలను నిందించుకుంటూ ఉంటే తండ్రి మాత్రం ఏం చేస్తారు అందరి దారి ఒక్కటి తప్పకుండా పవిత్రంగా అవ్వాలి పవిత్రంగా ఉండనివ్వకపోతే మీ కాళ్లపై మీరు నిలబడి ఏదైనా ఒక సర్వీసులో లగ్నమైపోండి ఇక్కడ హృదయము శుభ్రంగా నిర్మలముగా ఉండాలి అలాగని ఇల్లు వదిలి వచ్చి బ్రాహ్మణ కులంలో ఉంటూ ఏదో ఒక అతి చనువులో మాత్రం చిక్కుకొని ఉండకూడదు చాలామందికి ఈ నశ ఉంటుంది వారి స్థితి పైకి ఎక్కదు సేవకు కూడా యోగ్యులుగా అవ్వలేరు అంటున్నారు బాబా ఎందుకంటే లోపల పురుగు తొలుస్తూ ఉంటుంది మాయ వదిలిపెట్టదు బాబా మాయా తుఫానులు చాలా వస్తున్నాయి అని బాబాకు ఉత్తరం రాస్తారు అనగా తప్పకుండా తేలిక నష్ట వస్తూ ఉంటుంది ఇక్కడ కమల పుష్ప సమానముగా ఉండాలి వాడిపోయే మాటే లేదు అంటున్నారు బాబా అందరికీ వారి వారి కర్మ బంధనాలు ఉన్నాయి అందువలన వాటికి మందులు కూడా ఎవరికి వారివి ఉంటాయి ఎవరైనా సంపాదన కొరకు అడిగితే బాబా వారి లెక్కాచారం చూసి సలహాను ఇస్తారు పాపము చెయ్యకుంటే శరీర నిర్వహణ జరగదు అని అనే వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు ప్రస్తుత సమయమే అలా అయిపోయింది కొంతమంది వద్ద ధనము చాలా ఉంటుంది వారు పాపం చేసే అవసరమే ఉండదు శాంతిగా కూర్చునే యోగ సంపాదన చెయ్యమని బాబా వారికి చెప్తున్నారు కానీ పని చేసేందుకు ముందు తండ్రి నుండి సలహా తీసుకోవలసి ఉంటుంది అంతేకాని ఆ పని అయిపోయిన తర్వాత బాబా నేను ఏ విషయంలో చిక్కుకుపోయాను ఏం చెయ్యాలి అని అడగకూడదు బాబా అర్థం చేయిస్తూ ఉంటారు ఒకవేళ మీ వద్ద ధనం ఉంటే శాంతిగా కూర్చుని బాబా నుండి వారసత్వం తీసుకోండి వృత్తి వ్యాపారలు జంజాటాన్ని వదిలివేయండి అడుగడుగున శ్రీమతాన్ని అనుసరించండి పిల్లలు పరస్పరంలో చాలా మధురంగా ఉండాలి లేకుంటే బాబు దా పేరును అవమానపరుస్తారు బాబ్దాదా లేక సద్గురువును నిందింప చేయువారు ఉన్నతమైన స్థానమును పొందలేరు మీ చేతికి చట్టం తీసుకోరాదు లేకుంటే ఈశ్వర్యు కులంలో కూడా ఇటువంటి పిల్లలు ఉంటారా అని అందరూ అడుగుతారు తండ్రి అంటున్నారు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకండి ఉదయం ఉదయమే నిద్రలేచి బాబాను ఇలా స్మృతి చేయండి బాబా మీరు ఎంత మధురమైన వారు మీరు మమ్మల్ని రాజాది రాజులుగా స్వర్గానికి మాలికులుగా చేస్తారు మేము తప్పకుండా మీ శ్రీమతాన్ని అనుసరిస్తాము మేము మా అసురీ మతమును అనుసరించము తండ్రిని స్మృతి చెయ్యకుంటే వీరి పాత అసురి సంస్కారాలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయని తండ్రి భావిస్తారు స్వర్గ రాజ్యభాగ్యం వీరేం తీసుకుంటారు మీ నడవడికను చూసుకోండి లేకుంటే మీ వంటి భాగ్యశాలీ పిల్లలు ప్రపంచమంతటిలో ఎవ్వరూ లేరు తండ్రి అంటున్నారు సొంత పిల్లలుగా అవ్వండి తండ్రి కూడా సంతోషపడేటట్లుగా నడుచుకోండి పిల్లలను దుఃఖము నుండి ఎలా విడుదల చేయించి ఉన్నతమైన పదవిని ప్రాప్తి చేయించాలని తండ్రి చాలా ఆలోచిస్తారు బాబా అర్థం చేయిస్తున్నారు పగలు బలే వృత్తి వ్యాపారాలు చేసుకోండి కానీ బ్రహ్మ ముహూర్తంలో లేచి బాబాతో మధురాతి మధురంగా మాట్లాడాలి బాబా మీరు అద్భుతం చేస్తారు మీరు ఇరవై ఒక్క జన్మలకు స్వర్గ చక్రవర్తి పదవిని ఇస్తారు నేను మీకు బలిహారం అవుతాను కావున సమర్పణ అవ్వాలి కేవలం నోటితో చెప్పడం కాదు ఎంత సమయం స్మృతిలో ఉంటారో దాని ప్రభావం రోజంతా నడుస్తుంది చాలామంది బీకేలు అమృతవేళలో నిద్రలేవరు అందువలన ధారణ కూడా జరగదు ఉదయమే మేలుకొని అలవాటు చేసుకోండి తర్వాత ఎటువంటి సేవాదారులుగా అవుతారో చూడండి ఎవరికైనా సేవ పైన ఆసక్తి ఉన్నట్లయితే వారు ఎక్కడ ఉన్నా సర్వీసు చేస్తారు తిట్లు ఏమో లభిస్తాయి వంద మందిలో ఒకరు వస్తారు ఇందులో సిగ్గు పడకూడదు సర్వీసు ఎక్కడ చేసినా ఉంది కానీ చేసేవారిగా ఉండాలి కదా అంటున్నారు బాబా బాబా యుక్తులైతే తెలియజేస్తూ ఉంటారు చాలా నష్ట ఉండాలి మిగిలిన అన్ని నష్టాలలో నష్టం ఉంది ఆ నష్టం కలిగించే నష్ట లేకుండా నరు నుండి నారాయణుడుగా చేసే నష్టను బాబా ఎక్కిస్తున్నారు అయితే ఎవరి వద్ద జ్ఞాన నశ లేదు పతిత ప్రపంచము పావన ప్రపంచాల గురించి కూడా ఎవరికీ తెలియదు పతిత ప్రపంచంలో తప్పకుండా పతితులే ఉంటారు అందుకే వారు పావన దేవతలను పూజిస్తారు సత్య సత్యత్రేతాయుగాల్లో అయితే పావన మహారాజా మహారాణులు ఉండి వెళ్ళిపోయారు రావణుణ్ణి రాజధాని ద్వాపర యుగము నుండి మొదలవుతుంది శివ మనకు మంచి కర్మలు నేర్పిస్తారు అని పదవి కూడా సాక్షాత్కారం చేయిస్తారు అని పిల్లలకు తెలుసు ఇది ప్రత్యక్ష ఫలము యొక్క సాక్షాత్కారము తండ్రి స్వయంగా నేర్పించేందుకే వచ్చారు కనుక నేర్చుకోవాలి అనే ఆత్రుత ఎంత ఉండాలి కర్మ బంధనము అని అనడం కూడా బలహీనతే కర్మ బంధనము నుండి విడుదలయ్యే యుక్తులు కూడా బాబా తెలియచేస్తూ ఉంటారు కానీ ఇటువంటి సలహాలను మీరు పక్కాగా ఉండేవారికి మాత్రమే ఇవ్వండి అని బాబా అంటున్నారు ఖచ్చిగా ఉన్నవారికి కాదు చాలామంది బంధనంలో ఉన్నవారు కూడా పురుషార్థం చేసి జ్ఞానయోగ బలంతో పతిని వసపరుచుకుని వారిని కూడా తీసుకువస్తారు చాలా దెబ్బలు కూడా తింటారు భూమి బ్రద్దలైన ధర్మాన్ని మాత్రం వదలరాదు అని అంటారు అందువలన ఈ ప్రతిజ్ఞ కూడా చేయాలి దానిపైన స్థిరంగా ఉండాలి అమలుపరచాలి మాయ అయితే చాలా ప్రబలమైనది దానిపైన విజయం పొందాలి పురుషార్థం పూర్తిగా చెయ్యాలి స్వర్గంలో ఏ పదవి దొరికినా పర్వాలేదులే అని మాత్రం భావించకూడదు ఉన్నతముగా తయారు కావడానికి పురుషార్థం చెయ్యాలి అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్యసారము ఫస్ట్ పాయింట్ చట్టము మీ చేతిలోనికి తీసుకోకూడదు పరస్పరము చాలా చాలా మధురముగా ఉండాలి ఎవరికీ దుఃఖము ఇవ్వకూడదు బ్రహ్మ ముహూర్తంలో లేచి తండ్రితో చాలా మధురంగా మాట్లాడాలి సెకండ్ పాయింట్ ఒక్క సెకండులో నిర్మూహులుగా అవ్వాలి పవిత్రంగా ఉండేందుకు యుక్తులు కనుగొనాలి ధైర్యం వహించాలి జ్ఞాన యోగాల బలము ద్వారా లెక్కాచారాలను చుక్తా చేసుకోవాలి అంటే సమాప్తం చేసుకోవాలి ఈరోజు వరదానము క్షేత్రంలో సొంత సేవ మరియు సరువుల సేవ యొక్క బ్యాలెన్స్ను ఉంచే మాయాజీత్ భవ సారాంశము సరువుల సేవతో పాటు సొంత సేవ అవసరము ఈ బ్యాలెన్స్ సదా స్వయంలో మరియు సేవలో ఉన్నతిని ప్రాప్తి చేయిస్తుంది అందువలన సేవాక్షేత్రంలో ఉరుకులు పరుగులు తీస్తూ రెండింటి బ్యాలెన్స్ ఉంచినట్లయితే మీరు మాయా జీతులుగా అయిపోతారు బ్యాలెన్స్ ఉంచడం వలన అద్భుతం జరుగుతుంది లేకుంటే సేవలో బాహ్యముఖత కారణముగా అద్భుతానికి బదులుగా సొంత భావ స్వభావము లేక ఇతరుల భావ స్వభావాల యొక్క గడబిడలోనికి వచ్చేస్తారు సేవ యొక్క ఉరుకులు పరుగులలో మాయ బుద్ధిని ఉరుకులు పరుగులు తీస్తూ ఉంటుంది స్లోగన్ మీ విశేషతల బీజాన్ని సర్వశక్తులు అనే నీటితో తడిపి వాటిని ఫలదాయకంగా చెయ్యండి అచ్చా ఓం శాంతి